మార్పులు అనేది నేను ఏనాడు నాకు ఇంత వయసు వచ్చి నేను చదువుకున్నాను కానీ నాకు తెలియదు కానీ ఇప్పుడు చేసేది మాత్రం అసలు నూతన విద్యా విధానం అని పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టారంటే మాకందరూ కూడా శభాష్ జగన్ శభాష్ జగన్ అని అంటున్నారు ప్రతి వాళ్ళు. మేము 6వ తరగతికి వచ్చే కానీ మా టైంలో ఏబిసిడీలు నేర్చుకోలేదు. ఇవాళ మహానుభావుడు ఈ చిన్న వయసు నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. నూటికి 100 పాళ్ళు మహానుభావుడిని శభాష్ అని మెచ్చుకున్నటువంటి మనుషులు కూడా లేరు నాకు చెప్పాలని అనుకుంటే. నాడు నేడు ఒకటి పెట్టారు నాయన పనులతో బడిలలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మహానుభావుడు అసలు ఎంత సర్వాంగ సుందరంగా తయారు చేస్తున్నాడంటే దానికి ఇంకా శభాష్ అని చెప్పాలనిపిస్తుంది నాకు. నేను అందరూ నేను లేబర్ కాలనీలో ఎక్కువగా ఉంటాను కనుక నాకు ఇవన్నీ బాగా తెలిసిపోతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమ్మ ఒడిది డబ్బు ఇంత ఇస్తున్నారు. ఇంత డబ్బు ఇచ్చినప్పుడు ఈరోజు కరోనా టైంలో పనులకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ డబ్బుతో ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు దానికి ఇంకా శభాష్. అది ఒక్కటే కాదు నాయన, ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇటు ఇచ్చినటువంటి సౌకర్యాలు పదవులు కూడా ఇంకా శభాష. నేను చెప్పాలంటే నేనే కాదు ప్రతి తెలి ఈ రోజుల్లో తెలియనటువంటి వాళ్ళు లేరు. చదువుకొని వాళ్ళని కదిపినా కానీ మాకేంటమ్మా మహానుభావుడు మాకు జరుగుబాటు అవుతుందో, మాకు పనులు లేవు ఏమీ లేవు, ఇంట్లో కూర్చుంటున్నాం తింటున్నాం. ఆ మహానుభావుడిని వాళ్ళు కూడా శభాష్ అన్నారు నాకు అర్థం కావట్లా అనిపించిందే నాకు. అటువంటి విధానంగా ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా ఏది చేయడానికి లేదు. ఇంకొక విషయం ఏంటంటే చిన్న రిక్వెస్ట్ మా మనవడి గారికి, అంగన్వాడీలో ఎల్కేజీ యూకేజీ అన్నీ పెట్టారు, అంతవరకు బాగుంది. తర్వాత 3, 4, 5 తరగతులు హై స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టమైనటువంటి విషయం ఇది. అది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే నాయన గారు మనవడ గారు మీరు ఆలోచించుకోగలిగితే, జగన్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది ఇప్పుడు బళ్ళకు పంపేటట్టు కనపడతలే. ఆడపిల్ల చిన్నపిల్ల బయటకు వచ్చిందంటే ఎంత భయంకరంగా ఉందో లోకం ఇప్పుడు అలా నడుస్తుందా నాయన. మీకేమాత్రం కూడా ఇంత మంచిగా అందరు నోళ్ళలో శభాష్ 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 అనిపించుకుంటున్నావు. ఈ ఒక్కటి కనుక మీరు ఆలోచించి 3, 4, 5 తరగతులు పంపించబాకండి. ఈ మధ్య హై స్కూల్కి వెళ్ళాను నేను, ఆఖరిపల్లి హై స్కూల్లో మా అమ్మాయి టీచర్గా చేస్తుంటే 12 వెళ్ళా. ఆ స్కూల్ చూస్తుంటే వామో ఇదివరకు ఆఖరిపల్లి హై స్కూల్కి ఇప్పుడున్న స్కూల్కి నిజమేనా ఎంత బాగా చేపిస్తున్నాడా మహానుభావుడు జగన్ బాబు అని అనిపించి దాన్ని చూసేటప్పటికి ఏదో పేపర్ టీవీలో చూస్తున్నాం పేపర్లో వింటున్నాం కానీ నేరుగా చూశాను నేను. మీకు నేను చెప్పాలనంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది జరిగే పని కాదు. నేనేనాడు కూడా మేము తాటాకుల బళ్ళో కూడా చదువుకున్నాము నాయన గారు. ఇది ఎంత చెప్పరా అన్నటువంటి అందంగా కూడా కనపడుతున్నాయి. అక్కడికి లెటరేం లేనా బాత్రూమ్ లేనా పిల్లలకి అన్ని విధాలా కూడా సౌకర్యంగా ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు కనుక ఇది చేయగలుగుతూ ప్రజల్లో అందరూ లేబర్ కాలనీల్లో ఉండవటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఆకాశానికి ఎక్కే పరిస్థితి కనపడుతుంది. మహానుభావాన్ని మీకు నేను చెప్పాలంటే 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో జీవించాలి శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు.